సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి, మానువాడ, కొత్తపేట తదితర గ్రామాల్లో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో వీధి వీధినా తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి కాలువలు శుభ్రం చేసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ శ్రీకర్, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, వైద్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రీడింగ్ సైట్స్ అవి ఇంటి లోపల ఉంటాయి. ఇందులో అంటే వీళ్ళు అనవసరంగా పబ్లిక్ చాలామంది మనకు అక్కడికి రాని ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, కుండలు మరియు గ్లాసెస్, గ్లాస్ అంటే ఏదైతే బెవరేజెస్ ఉంటాయో ఆ సంబంధించిన గ్లాసెస్ ఇంత వేస్ట్ ఇంట్లో జమ చేసుకోవడం జరుగుతుంది. వాటిని ఖచ్చితంగా తీసేయాల్సిందే, లేకుంటే డెంగ్యూ బ్రీడింగ్ సైట్స్ అయ్యి ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సర్పంచ్ గారికి మరి ఒక స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ డ్రైవ్లో ఈ ఇంటిలో వెలుపల ఇంటి లోపల కూడా వెళ్ళి ఈ వేస్టేజ్ అంతా ఖచ్చితంగా తీయాలి, లేకుంటే ఖచ్చితంగా డెంగ్యూ బ్రీడింగ్ సైట్స్ అయ్యి ఫ్యూచర్ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.